మీడియా ఒక్క ఎలక్షన్ తోనే కొంపలు మునిపోయింది అంటుంది. ఇప్పుడు యువన్ కొంపలు ఇవాళ మునిగిపోతే నాది పోయేదైతే లేదు. అల్టిమేట్ ఏముంది, ఇక నా సీటు నేను ఎట్లా గెలుచుకోలేని దాని మీద దృష్టి పెడతా. అసలు వీలైనంత వరకు 2023 వరకు అంటే మళ్ళీ ఎన్నికలు అయిపోయేంత వరకు అసలు వీలైనంత వరకు నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు కానీ లోడ్ పార్ట్లు కానీ లేకపోతే అసలు ఏముందనే విషయాన్ని మాట్లాడదలుచుకుంటున్నాను. ఏమంటున్నాంటే నేను సరిగా షోకాజ్ నోటీస్ ఇచ్చుకుంటున్నా వాళ్ళ ఇష్టం కానీ చెప్తున్నా. నేను ఏమంటున్నాంటే నేను ఒక్కని మాట్లాడి ఇక నిష్ఠూర్కంగా కాదలుచుకోలేదు. ఇప్పుడు బయట కొంత చర్చ చేస్తున్నారు, జగన్ రెడ్డి ఎందుకు బయట మాట్లాడుతున్నాడు, నాకు నుదిట్లో సమస్య వస్తున్నది. మీడియాలో అదే మాట, మీడియా వాళ్ళు మాట్లాడు, మీడియా వాళ్ళు అదే అంటారు, మీడియా కొంత అభిమాన సంఘాలు అట్లనే గాంధీ మోహన్ అభిమాన సంఘాలు కూడా అట్లా అంటున్నాయి. అదే మొదలు ఓ అరే నాయన ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్తా, వినకపోతే నాదేం పోతుంది, నాదేం పోయేది ఉన్నది. నా సీట్ అయితే నాకు ఎవ్వడు ఎల్లిగాడు మళ్ళీ అవసరం లేదు అన్న. ఇప్పుడు సీటు నేను గెలుచుకుంటా. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు నేను ఇప్పుడే మాట్లాడే, ఎందుకంటే జిమ్మేదారి పోస్ట్ ఉన్నది. నేనేం మాట్లాడు కొన్ని విషయాలు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే దాని మీద మీడియాలో మాట్లాడడానికి రాదంటాము. పార్టీలో కానీ ఇప్పుడు నేను లోపల మాట్లాడతా, మళ్ళా బయటకు వచ్చినాక ఏమైనా మాట్లాడుతుంటే మళ్ళీ మాట్లాడతాను. ఏదైనా కానీ నా బలహీన చేయండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. ఏదైనా నా ముందు హుజూరాబాద్ ప్రచారానికే పోలేదు. అరే మంచి మంచోళ్ళు పోతేనే ఓట్లు దిక్కులేదు, నేను పోతే ఓట్లు ఓడేస్తాడు. మంచి మంచోళ్ళు పోతేనే ఓట్లు పడలేదు, నాకే ఓడేస్తాడు ఓట్లు. మంచి మంచోళ్ళు పోయినాడికి ఆ పార్టీ స్టార్ సూపర్ స్టార్ పోతేనే ఓట్లు తిప్పలేదు, నేను పోతే ఓట్లు అన్న. నా గురించి ఎందుకు పంచాయతీ అడుగుతా కదా, ఆయన అడిగితే ఎవరిని మాణిక్యం ఇన్ఛార్జ్ కదా.